నంద్యాలలో లో ఫోర్జరీ సంతకాలు నకిలీ డాక్యుమెంట్లతో కోట్ల విలువైన ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని కాజేసిన గ్యాంగ్లతో చేతులు కలిపిన ఏఎస్ఐ హుస్సేన్ ముగ్గురు కానిస్టేబుల్ రవి మాధవ్ కిషోర్లను సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారాయన. చాపిరేవుల టోల్గేట్ వద్ద 20 ఎకరాల్లో వెంచర్ వేశారు వైఎస్ఆర్సీపీ నేత రామయ్య శెట్టి. రిజర్వ్డ్ స్థలంగా ఆయన వదిలేసిన 20 సెంట్ల స్థలాన్ని అక్రమ రిజిస్టేషన్ ద్వారా ఆక్రమించాడు ఒక రియల్ ఎస్టేట్ అక్రమార్కుడు. ఇతనికి కోవర్టులుగా వ్యవహరిస్తూ సహకరించారు కానిస్టేబుల్ 3 టౌన్ కి చెందిన మాధవ్ కిషోర్, 2 టౌన్ కానిస్టేబుల్ రవి. అక్రమ రిజిస్ట్రేషన్ అని తెలిసినా తన పవర్ తో మేనేజ్ చేయవచ్చని కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు 1 టౌన్ ఏఎస్ఐ హుస్సేన్. రామయ్య శెట్టి ఫిర్యాదు మేరకు వీరి నిర్వాకం బయటపడింది. ఇక ఆర్ఏఆర్ఎస్ వద్ద 50 సెంట్లు, ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కాలేజీ వద్ద 6 సెంట్ల మున్సిపల్ స్థలాన్ని, విశ్వనగర్ ప్రాంతం ఎస్బీఐ కాలనీ వద్ద చెరువు వద్ద జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారు అక్రమార్కులు. వీరికి సహకరించినట్టు బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి కానిస్టేబుల్ మాధవ్, కిషోర్, 2 టౌన్ కానిస్టేబుల్ రవి, 1 టౌన్ ఏఎస్ఐ హుస్సేన్లను సస్పెండ్ చేశారు ఎస్పీ రఘువీరెడ్డి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.